హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి సౌత్ సెంట్రల్ రైల్వే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించినటువంటి రైల్వే డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇందులో మనకి క్యాస్ట్ వైజ్గా రిజర్వేషన్స్ అనేవి ఇచ్చారు. అంటే ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 15% ఆఫ్ వేకెన్సీస్ అనేవి రిజర్వేషన్ చేయబడి ఉంటాయి. ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 7.5% వేకెన్సీస్ రిజర్వేషన్ చేయబడి ఉంటాయి. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి 27% ఆఫ్ వేకెన్సీస్, పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి 4% ఆఫ్ వేకెన్సీస్, ఎకనామిక్లీ వీక్ సెక్షన్ వాళ్ళకి అయితే 10% ఆఫ్ వేకెన్సీస్, ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ వాళ్ళకి 10% ఆఫ్ వేకెన్సీస్ అనేవి పైన ఇచ్చినటువంటి 60 పోస్టులలో ఈ క్యాస్ట్ వైజ్గా రిజర్వేషన్స్ అనేవి ఇలా వర్తించడం అనేది జరుగుతుంది. అయితే మనకి ఇండియన్ రైల్వే నుంచి వచ్చే ఏ నోటిఫికేషన్ అయినా సరే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి మనకి 3 to 4 years అనేది టైం పడుతుంది. ఆల్రెడీ ఇంతకుముందు రిలీజ్ అయినటువంటి గ్రూప్ డి ఎన్టీపీసీ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఒకసారి మనం చూస్తే నియర్లీ 3 to 4 years అవుతున్నా కూడా ఇంకా మనకి ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ కూడా చేయలేదు. సో కాబట్టి ఇలా అంటే మీరు ఇంత టైం వేస్ట్ చేసే అవసరం లేకుండా జస్ట్ మీకు ఈ నెలలోనే మీరు జాబ్కి సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా ఉంటుంది. సో ఇండియన్ రైల్వేలో ఖాళీగా ఉన్నటువంటి హాస్పిటాలిటీ మానిటర్స్ 60 ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ మంత్లో మనకి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేసి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ కల్లా మీకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి ఇచ్చే అవకాశం అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా ఉంటుంది. కాబట్టి ఎవరైతే రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. వాకింగ్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి మీ ఉద్యోగాలను అయితే మీరు పొందే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకుంటే పర్ మంత్ 30,000 పర్ మంత్ శాలరీ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ శాలరీతో పాటుగా కొన్ని అలవెన్సెస్ అనేవి ఉంటాయి. ఇవి మనకి అలవెన్సెస్ అంటే ఈ శాలరీ అలవెన్స్ అన్ని కలుపు కూడా కలుపుకొని మీకు పర్ మంత్ 50,000 వరకు కూడా శాలరీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో అయితే ఈ అలవెన్సెస్ ఏమున్నాయనేది ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ మనకి పర్ మంత్ 30,000 పర్ మంత్ అనేది శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా డైలీ అలవెన్స్ అనేది ఒకటి ఉంటుందండి. ఈ డైలీ అలవెన్స్ ఏంటి అంటే మీరు ట్రైన్లో ఐఆర్సీటీసీలో పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ట్రైన్లో మీరు 12 hours కంటే ఎక్కువ వర్క్ కనుక చేస్తే మీకు పర్ డే 350 rupees అనేది డైలీ అలవెన్స్ కింద మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక లాడ్జింగ్ ఛార్జెస్ అనేవి 240 rupees అనేది ఉంటుంది. ఒకవేళ మీరు వేరే స్టేషన్లో అంటే మీరు వర్క్ చేస్తున్న ఊర్లో కాకుండా వేరే ఊర్లో కనుక స్టే చేయాల్సి వస్తే అక్కడ మీకు నైట్ స్టే కింద మీకు లాడ్జింగ్ ఛార్జెస్ అనేవి 240 rupees పర్ డే అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక నేషనల్ హాలిడే రోజు మీకు 384 rupees అలవెన్స్ అనేది మనకి పర్ డే ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే పర్ మంత్ 800 rupees మీకు మెడికల్ ఇన్సూరెన్స్ కింద ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇవి మనకి 30,000 శాలరీతో పాటుగా ఇచ్చే అలవెన్సెస్ అన్నమాట. సో ఈ అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకుంటే మీకు 40,000 to 50,000 వరకు కూడా శాలరీ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ సంబంధించి మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి, ఒకవేళ మీరు జాబ్కి సెలెక్ట్ అయితే చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అంటే మీరు ఇండియన్ రైల్వేలో ఉన్నటువంటి ఐఆర్సీటీసీలో వర్క్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మెయిన్గా ఇక్కడ మీరు సూపర్వైజర్గా మీరు వర్క్ చేయాలి. అంటే మనకి ఐఆర్సీటీసీ వాళ్ళు ఇండియన్ రైల్వేలో ప్రయాణించే ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫుడ్ సప్లై కానీ హాస్పిటాలిటీ కానీ వీటిని చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు ఫుడ్ని సక్రమంగా తయారు చేస్తున్నారా లేదా, క్వాలిటీ అండ్ సర్వీస్ సరిగా ఉందా లేదా అనేది మీరు ఇక్కడ మెయిన్గా చెక్ చేయాలి ఇండియన్ రైల్వేలో. ఓకే, ఇది మీరు చేయాల్సినటువంటి మెయిన్ వర్క్. ఓకే, సో అయితే ఈ పోస్టులకు సంబంధించి మనకి చూడండి ఇక్కడ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎక్కడ పోస్టింగ్ ఉంటుంది అని మాకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది ఎక్కడ ఉంటుంది అని మాకు ఇక్కడ ఇచ్చారు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మే బీ పోస్టెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా అండ్ ఛత్తీస్గఢ్లో. సో ఈ రాష్ట్రాల్లో మీకు పోస్టింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. మెయిన్గా మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా పోస్టింగ్స్ అనేవి మనకి ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే హవెవర్ అంటే ఒకవేళ ఫ్యూచర్లో వేరే ప్లేస్కి కూడా ట్రాన్స్ఫర్ చేసే అవకాశం అయితే ఉంటాయని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ అనేది చేశారు. ఇక ఏజ్ విషయానికి వస్తే అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 1/8/2022 నాటికి, అంటే 1/8/2022 నాటికి 28 సంవత్సరాల వరకు ఉన్నటువంటి యూఆర్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. కాబట్టి ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 33 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 31 సంవత్సరం వరకు ఉన్న వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో ఫ్రెండ్స్ ఎవరైతే ఈ పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్నారో మీకు ఇక్కడ డేట్స్ అనేవి ఇచ్చారు. ఇంటర్వ్యూ డేట్స్ అనేవి మనకి 2 చోట్ల అంటే ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్లో, తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో మనకి ఇంటర్వ్యూ ప్లేసెస్ అనేవి ఇవ్వడం జరిగింది. వాకింగ్ ఇంటర్వ్యూ ప్లేస్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే మనకి మెయిన్గా మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు హైదరాబాద్నే చూస్ చేసుకుంటారు. కాబట్టి ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ IHM, FRO విద్యానగర్, DD కాలనీ హైదరాబాద్, తెలంగాణ,
500007 ఈ యొక్క అడ్రస్లో 27/8 మరియు 28/8 ఈ రెండు రోజుల్లో మనకి ఈ వాకిన్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఎలా వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అంటే ఇక్కడ మీకు ఒక పీడిఎఫ్ ఇవ్వడం జరిగింది. ఇది మనకి అప్లికేషన్ ఫామ్. ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని ఫిల్అప్ చేసుకొని దీన్ని ఇంటర్వ్యూ వెన్యూకి తీసుకుని వెళ్ళాలి. దీంతో పాటుగా ఏమేమి తీసుకొని వెళ్ళాలి అంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, మీ యొక్క సర్టిఫికేట్స్ ఒరిజినల్ ఏవైతే ఉన్నాయో, మీకు క్వాలిఫికేషన్ సంబంధించి 10th క్లాస్ అలాగే ఇంటర్మీడియట్ డిప్లొమాస్ ఏవైతే ఉన్నాయో అవి, అలాగే ఒకవేళ మీకు డిగ్రీస్ కానీ బీటెక్ కానీ ఇంజనీరింగ్ కానీ ఎంటెక్ కానీ పిహెచ్డీస్ కానీ ఏవైతే ఉంటే వాటిని కూడా మీరు తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. అంటే మీ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒరిజినల్స్ అనేవి తీసుకుని వెళ్ళాలి. దాంతోపాటుగా స్టడీ సర్టిఫికేట్స్ అనేవి తీసుకుని వెళ్ళాలి. అలాగే ఒకవేళ మీకు క్యాస్ట్ రిజర్వేషన్ అనేది ఉంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఎక్స్ సర్వీస్ మెన్ ఇలా ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క అడ్రస్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ ఇదా ఏదో ఒకటి మీరు అడ్రస్ ప్రూఫ్ కోసం తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఒరిజినల్స్ అన్ని ఒరిజినల్సే ఇంటర్వ్యూ ఆ వాకిన్ ఇంటర్వ్యూ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి మీకు ఇచ్చేయడం అనేది జరుగుతుంది. అది మీరు గమనించాలి. ఓకే, సో అయితే ఈ సెలెక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే, సో క్యాండిడేట్స్ ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారో ఆ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి అటెండ్ అయిన తర్వాత వాళ్ళల్లో ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి అంటే ఒక పోస్ట్కి ఇద్దరిని రిజర్వ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే మొత్తం 60 వేకెన్సీస్ ఉన్నాయి మనకి, మొత్తం 120 మందిని సెలెక్ట్ చేస్తారు ఇంటర్వ్యూలో. ఆ ఇంటర్వ్యూలో మనకి ఎగ్జామినేషన్ ఏమి ఉండదు, డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది. అంటే ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది, ఎగ్జామినేషన్ అనేది ఏమీ ఉండదు. సో మీరు ఇచ్చిన పర్ఫార్మెన్స్ని బట్టి మెరిట్ లిస్ట్ అనేది తయారు చేస్తారు. ఈ మెరిట్ లిస్ట్ అనేది ఒక పోస్ట్కి ఇద్దరికి తయారు చేయడం అనేది జరుగుతుంది. అంటే 60 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి 120 మందిని సెలెక్ట్ చేస్తారు. ఈ 120 మందిలో ఎవరైనా మిడిల్లో అడుగున డ్రాప్ అయితే ఆ తర్వాత ఉన్న క్యాండిడేట్స్ మెరిట్ లిస్ట్లో ఆ తర్వాత ఉన్న క్యాండిడేట్స్కి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనకి రిజర్వ్ అనేది వేకెన్సీస్లో రిజర్వ్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చి ఈ పోస్టులకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే, ఫుల్ టైమ్ 3 ఇయర్స్ బీఎస్సీ ఇన్ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి చేసిన వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే క్యాండిడేట్స్ 2021 అలాగే 2022 నుంచి క్వాలిఫై అయ్యారు ఈ క్వాలిఫికేషన్స్ పైన చెప్పిన క్వాలిఫికేషన్స్, వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. అది మనకి ఈ పోస్టులన్నీ కూడా కాంట్రాక్చువల్ బేసిస్ పైన సౌత్ సెంట్రల్ రైల్వే ఐఆర్సిటీసీలో ఫిల్ చేస్తున్నారు. హాస్పిటాలిటీ మానిటర్స్ అనే పోస్ట్ ఇది. సో దీన్ని గమనించి మీరు ఎవరైనా అప్లై చేయాలనుకుంటే చేయండి. ఇక ఈ నోటిఫికేషన్ మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పనిసరిగా వాళ్ళకి షేర్ చేసి వాళ్ళు జాబ్స్ పొందే విధంగా మీరు చేయండి. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.